ఎన్నికల కమిషన్ ఎట్లా వ్యవహరించిందో గతంలో కూడా చెప్పాం. తామే తొలగించిన రోడ్ రోలర్ గుర్తుని 2011లో తామే తొలగించిన రోడ్ రోలర్ గుర్తుని మళ్ళీ తామే బలవంతంగా తెలంగాణ ప్రజల మీద రుద్ది కారు గుర్తుని పోలిన గుర్తులను బలవంతంగా తెచ్చి మరి ఎవరి ఆదేశాల్లో పైనుంచి తెచ్చి ఈ రోజు కారును పోలిన గుర్తులకు దాదాపు 6000 ఓట్లు పోయినాయి. లేక మా అభ్యర్థి 17000 ఓట్లతో గెలవాలా కారును పోలిన గుర్తులకు దాదాపు 6000 ఓట్లు పోయినాయి. అంటే ఇన్ని రకాల ప్రయత్నాలు ఇన్ని రకాల అర్ధరహితమైన ప్రయోగాలు. ఇంకా మీరు చూసినారు మొన్న ఆ ఢిల్లీ నుంచి వచ్చిన బ్రోకర్లు అయితే డైరెక్ట్ గా చెప్తున్నారు వాళ్ళు ఈవీఎం లను కూడా మేము మేనేజ్ చేస్తాం అనే మాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పొచ్చు ఈవీఎం లను మేనేజ్ చేశారని చెప్పొచ్చు గుర్తులను తారుమారు చేసి గుర్తులను బలవంతంగా రుద్ది అపసవ్యపు పద్ధతుల్లో అడ్డదారుల దగ్గరికి గెలిచే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు ఓ రెండు పార్టీలను శిఖండి పార్టీలను కూడా ముందు పెట్టి మా ఓటు గెలిచే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు ఇట్లా చాలా చెప్పొచ్చు. కానీ గెలుపైన ఓటమైన దాన్ని ఈక్వల్ గా స్థితప్రజ్ఞతతో స్వీకరించే ధీరోదాత్తత టిఆర్ఎస్ కుంది కాబట్టే గెలుపుకి పొంగిపోవడం అపజయానికి కుంగిపోవడం మాకు అలవాటు లేదు. మా గుర్తులు పోలిన గుర్తులు ఎన్ని తెచ్చినా రాజగోపాల్ రెడ్డిని కొన్ని గ్రామాల్లో చీత్కరించినా ప్రజలు చీకొట్టి తరిమి కొట్టినా ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ ఇష్యూ కింద చేయలేదు. ఇంకా దారుణం ఏంటంటే ఎంత చిల్లర అంటే ప్రజాస్వామ్యంలో మీ ప్రచారం మీరు చేసుకోవాలి మా ప్రచారం మేము చేసుకుంటాం ఎవరి పార్టీ వారు పనిచేసుకోవాలి. సోదరుడు పల్లారాజేశ్వరరెడ్డి గారు పల్లివెల అనే గ్రామంలో మునుగోడు మండలంలో ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడ కెలికి కయ్యం పెట్టుకొని మా పార్టీకి మా పని మేము చేసుకుంటుంటే కెలికి కయ్యం పెట్టుకొని వాళ్లే రాళ్లతో దాడి చేసి మా ఎమ్మెల్సీ గారి మీద మా జెడ్పీ చైర్మన్ మీద ఈ రకంగా దాడి చేసి రక్తం వచ్చేటట్టు కొట్టి 12 మంది టీఆర్ఎస్ కార్యకర్తల రక్తాన్ని కళ్ళజూసి మళ్ళీ తెల్లారి మాకేదో జరిగిపోయింది మా మీదే హత్యా ప్రయత్నం అనే చిల్లర మాటలు కుసంస్కారపు మాటలు పనికిమాలిన డ్రామాలు ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు కూడా చేశారు. అది కూడా ఎప్పుడు ఎన్నికల ప్రచారం అయిపోయినాక రేపు పోలింగ్ అనగా ముందు రోజు 1 గంటకు ఎన్నికల నిబంధనలు తుంగలో దొక్కుతూ ఈటల రాజేందర్ గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి సానుభూతి కోసం డ్రామాలు ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఉంటుందా? దాంతోపాటు ఇక ఆయన చేసిన డ్రామా సరిపోదన్నట్టు ఈ బండి సంజయ్ అనేట ఆయన ఒక ఆయన ఉన్నాడు తొండి మనిషి ఆ మనిషి ఏదో ఏదో అక్కడ మునుగోడు ఏదో కింద మీద అయిపోయింది నేను ఆగమేఘాల మీద పోయి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తా అని అర్ధరాత్రి ఈయన డ్రామాలు నేను ఈయన ఒక్కడు పోయి ఆడేమో చేస్తాడట ఈయన ప్రచారంతోనే ఓట్లు రాలిపోయి ప్రజలు ఊగిపోయి ఓట్లు వేస్తారని చిల్లర డ్రామాలు ప్రజలు పట్టించుకోలేదు కాబట్టే లేని సింపతి కోసం లాస్ట్ మినిట్ లో పోయి అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం ముంగట ధర్నాలు ఇన్ని చిల్లర పనులు ఎన్నంటే ఆడని నాటకం లేదు ఏయని ఏషం లేదు సానుభూతి కోసం రక్తిగట్టి చేయని ప్రయత్నం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరికి తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉండి పనిచేసిన మా టీఎన్జీఓలను కూడా నోటికొచ్చిన బూతులు అమ్ముడు పోయినారు టీఎన్జీఓలని ఆఖరికి ఉద్యోగ సంఘాలను కూడా అవమానించే చిల్లర వ్యాఖ్యలు కూడా చేసినారు. ఇట్లా ఎన్ని వ్యవహారాలు ఎన్ని బుద్ధి తక్కువ పనులు బీజేపీ చేసినా ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్రయత్నం చేసినా ఎన్ని చిల్లరేషాలు వేసినా మరి ఎన్ని ఏషాలు వేసి మళ్ళీ ఆఖరికి ఉల్టా చోరుకో కొత్వాల్ డాంటే అన్నట్టు వాళ్లే దొంగనే దొంగ అన్నట్టు వాళ్లే దొంగ పనులు చేసి ఇతరుల మీద నెపం పెట్టే ప్రయత్నం చేసినా కర్రుగాల్చి వాత పెట్టిన మునుగోడు ప్రజానీకానికి మీ చైతన్యానికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. డబ్బులిచ్చి కొంతమంది అభ్యర్థులను పెట్టారు మా గుర్తును పోలిన గుర్తులు రోడ్ రోలరు చపాతి మేకరు 5970 ఓట్లు అంటే 6000 ఓట్లు వాళ్ళకు పడే విధంగా మేము ఎంత చైతన్యవంతం చేసినా ప్రజల్ని ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వాటికి కావాలని కన్ఫ్యూజన్ గురి చేసే ప్రయత్నం. ఇంకా దారుణం ఏంటంటే ఫేక్ ప్రచారాలు ఒక ఆర్ట్ కింద మారిపోయింది బీజేపీ పార్టీ వాళ్ళ ప్రచారం అంటేనే మొత్తం ఫేక్ అనేది లేకుండా ప్రచారం ఉండదు. కానీ బీజేపీ నాయకత్వం ఢిల్లీ నాయకత్వం గల్లీ నాయకత్వం బీజేపీ మొట్టమొదటిసారిగా మాకున్న సమాచారం ప్రకారం మాకున్న రిపోర్టు ప్రకారం 100 కోట్ల రూపాయలు ఒకటి రెండు కాదు మొట్టమొదటిసారి ఢిల్లీ నుంచి డబ్బుల సంచులు 100 కోట్ల రూపాయలు ఈ అభ్యర్థి అడ్డదారులోనైనా ఈయన గెలిపించాలి డబ్బుతో మద్యంతో అధికార మదంతో కొని పారేయాలి మునుగోడు ఓటర్ననే ఒక అసాధారణమైన పరిస్థితిని సృష్టించి ఎన్నికను డబ్బుమయం చేసి ఎన్నికను
ధనమయం చేసి జనాన్ని జనం గొంతుని నొక్కాలనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బలంగా చేసింది. ఈ రోజు నేను ఒకటే మీ అందరిని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన మరుక్షణమే డబ్బులతో కోటి రూపాయలతో దొరికింది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఆయన అనుచరుడు సొప్పరి వేణు కరీంనగర్ కార్పొరేటర్ భర్త సొప్పరి వేణు ఆయన దొరికిన కోటి రూపాయలతో దొరికిన ఉదంతం ఇదిగో మీ కళ్ళ ముందు మీరే పత్రికల్లో రాశారు. ఇది క్లియర్ గా మీకు కనబడుతున్నది. అదే విధంగా ఈటల రాజేందర్ గారి పిఏ ఆయన కడారి శ్రీనివాస్ 90 లక్షల రూపాయలతో దొరికింది నిజం కాదా? అది కూడా పోలీసులకే దొరికి పూర్తి స్థాయిలో ఆ డబ్బు పట్టుబడ్డ మాట నిజం కాదా? వివేక్ డాక్టర్ వివేక్ గారు ఆయన గుజరాత్ నుండి హవాలా ద్వారా 2.5 కోట్ల రూపాయలు తెప్పించి దొరికింది నిజం కాదా? ఈ హవాలా డబ్బు దొరికిన మాట నిజం కాదా? నేను ఏం మాట్లాడుతున్నానో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో దొరికిన దొంగల గురించి పత్రికల్లో ప్రచురించిన వార్తల ఆధారంగా మాట్లాడుతున్న తప్ప ఆశామాషిగా మాట్లాడతలేను. అదే విధంగా ఇదే డాక్టర్ వివేక్ గారు ఒక కింగ్ పిన్ మాదిరిగా అటు గతంలో ఈటల రాజేందర్ గాని ఇక్కడ రాజగోపాల్ గాని దాదాపు ఈ ఎన్నికల్లో 75 కోట్ల రూపాయలు ఆయన కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన మాట ఇది వాస్తవం కాదా? ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నిజం కాదా? 75 కోట్ల రూపాయలు పార్టీ మారంగానే అభ్యర్థి ఖాతాలోకి ఆయన కంపెనీ ఖాతాల్లోకి ప్రవహించింది నిజం కాదా? అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 75 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా ఆ రాజగోపాల్ రెడ్డి అనుచరుడు కూడా కోటి రూపాయలతో మణికొండలో పట్టుబడింది నిజం కాదా? జమున హ్యాచరీస్ కి 25 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా? ఇదే వివేక్ గారు అంటే ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా ఒక హవాలా ఆపరేటర్ మాదిరిగా ఈయన అడ్డం పెట్టుకొని అక్కడ 25 కోట్లు ఇక్కడ 75 కోట్లు ఎవరి కోసం ఈ కోట్ల రూపాయలు? ఎందుకోసం ఈ కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు? అదేవిధంగా స్వయంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన కంపెనీ సుషి ఇన్ఫ్రా అనే కంపెనీ నుంచి 5.25 కోట్ల రూపాయలు మునుగోడులోని ఓటర్లకి మునుగోడులోని బీజేపీ నాయకులకి డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా? ఇది మేము లిఖిత పూర్వకమైన ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము సబ్మిట్ చేస్తే 5.25 కోట్ల రూపాయలు ఇట్లా డైరెక్ట్ గా ప్రలోభ పెట్టడానికి ట్రాన్స్ఫర్ చేసినారని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే స్పష్టమైన ఆధారాలతో సహా వారికి అప్పచెప్తే వారు ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ని మరి ప్రేక్షక పాత్ర వహించే విధంగా చేసిన మాట వాస్తవం కాదా?